ఇండియాలో చేరికల విషయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తులు త్వరలోనే ఒక కొలిక్కి వస్తాయన్నారు. న్యూఢిల్లీలో శనివారం జరిగిన ఎకనామిక్స్ టైమ్స్లో సదస్సులో అమిత్ షా పలు రాష్ట్రాల్లో పొత్తుల విస్తరణపై మాట్లాడారు. తమ మిత్రుల్ని తాము ఎప్పుడూ బయటకు పంపలేదు అన్నారు. రాజకీయ సమీకరణాల దృష్ట్యా వాళ్లు బయటకు వెళ్లారని గుర్తు చేశారు. ఎన్డీఏలో కొత్త మిత్రులు వస్తున్నారని అమిత్ షా చెప్పారు. దేశవ్యాప్తంగా ఎన్డీఏను విస్తరించాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. రానున్న ఎన్నికల్లో దేశంలో 400కు పైగా పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించాలన్న టార్గెట్ పెట్టుకున్నామని ఆయన చెప్పారు. బీజేపీకి 350 MP సీట్లు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశ సంక్షేమం కోసం తిరిగి ఎన్డీఏలో చేరాలని పాత మిత్రులు భావిస్తే వారికి తలుపులు తెరిచే ఉంటాయని అమిత్ షా చెప్పారు. ఎన్డీఏను బలోపేతం చేసుకుంటామన్నారు. ఫ్యామిలీ ప్లానింగ్ అనేది కుటుంబంలో కీలకమని చెప్పారు. ఫ్యామిలీ ప్లానింగ్ రాజకీయాల్లో మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో ఎంత పెద్ద కుటుంబం ఉంటే అంత మంచిదన్నారు. పంజాబ్లో పాత మిత్రులు అకాలీదళ్తో కూడా పొత్తు పెట్టుకోబోతున్నామన్నారు. బీహార్లో నితీష్ కుమార్ తిరిగి ఎన్డీఏలోకి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ విస్తరణ గురించి ఈ సమావేశంలో అడిగిన ప్రశ్నకు అమిత్ షా నవ్వుతూ సమాధానం చెప్పారు. టీవీ డిబేట్ వేదికగానే రాజకీయ పార్టీల కూటమిని ఏర్పాటు చేయడం సాధ్యం కాదన్నారు. ఈ విషయమై తమకు కొంత సమయం ఇవ్వాలన్నారు. పొత్తులపై త్వరలోనే స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. ఈ నెల 7వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఈ నెల 9వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తు కుదుర్చుకుంది. ఈ కూటమిలో బీజేపీ కూడా చేరే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. చంద్రబాబు బీజేపీ అగ్రనేతలతో భేటీ కావడం ఈ ప్రచారానికి ఊతమిచ్చింది. చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎటువైపు పయనిస్తాయో.